నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు హీలింగ్ వాస్తు తెలుగు. మనం ఒక మందుగా లెవెల్ కట్టుకుందాం రండి అనేటటువంటి శీర్షికలో కొంత సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది ద ఎవల్యూషన్ ఆఫ్ ద మండువా లోగిల్లు ఒక ఖాళీ ప్లాట్ నుంచి ఏ రకంగా వాస్తు ధర్మం ప్రకారము వారి యొక్క అభిరుచుల ప్రకారం అది ఎలివేట్ జరుగుతుందనేది మీకు చెప్పుకుంటూ వచ్చే ఈ క్రమంలో సరిసంఖ్యలో గుమ్మాలు లేక సరిసంఖ్యలో కిటికీలు ఈ రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కాంటెంపరీగా అందరూ మాట్లాడుతున్నారండి. సో వాస్తవంగా ఈ రకమైనటువంటి సరిసంఖ్య అనేటటువంటిది ఎక్కడ మొదలైంది అనే దాన్ని మనం తెలుసుకుంటే అది ఏ రకంగా వక్రీకరింపబడింది అని మనకి అర్థమవుతుందండి. కానీ కొన్ని కాన్సెప్ట్స్ మనం ఒక ఉదాహరణ సహితంగా చెప్పినప్పుడు మాత్రమే అర్థమవుతుందన్నమాట. అందువల్ల ఈ యొక్క సరిసంఖ్యలో కిటికీలు ఉండాలా, ఈ యొక్క సరిసంఖ్యలో గుమ్మాలు ఉండాలా, లేదా ఈ యొక్క కిటికీలు ఈ యొక్క గుమ్మాలు రెండు సంఖ్య కలిగినప్పుడు అవి సరిసంఖ్యలో ఉండాలా, వాటికి సున్నా వచ్చే విధంగా ఉండరాదు అంటే 10, 20, 30 మళ్ళీ అంకె ఉండరాదు, ఇటువంటి నాలెడ్జ్ అనేది ప్రివేల్ అయింది, కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది అన్నమాట. వాస్తవంగా శాస్త్రాస్లో కిటికీలు ఎక్కడ పెట్టకూడదో చెప్పారు, కిటికీలు ఎక్కడ పెట్టాలో చెప్పారు, ఎన్ని కిటికీలు పెట్టాలనేది శాస్త్రాస్లో చెప్పలేదు. దట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ అవర్ చాయిస్, ప్రాక్టికాలిటీని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క సరిసంఖ్య అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు నేను వివరిస్తాను. శాస్త్రాస్లో ఈవెన్ పిల్లర్స్ ఆడ్ స్పేసెస్ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఈ యొక్క ఈవెన్ పిల్లర్స్ అనేది ఏంటంటే, ఈ రోజున మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేసుకుంటాం కాబట్టి పిల్లర్స్ అని మనకు తెలుసు. ఆ రోజుల్లో స్టోన్తో కట్టినటువంటి రాతి స్తంభాల మీద నిలబెట్టేవాళ్ళు స్ట్రక్చర్ని. సో ఇప్పుడు మనం దాన్ని ఒక పిల్లర్స్కి అన్వయించవచ్చు అన్నమాట. సో మిత్రులారా, ఈ యొక్క ఇల్లు మీరు చూసినప్పుడు ఒక ఉదాహరణ సహితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఒక ఫ్రంట్ ఫేస్, ఇది ఉత్తరం ఫేసింగ్ అనే ఇల్లు మనం అనుకునేటప్పుడు ఈ ఇంటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ యొక్క నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఉత్తర ఈశాన్యం దగ్గర నుంచి నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఉత్తర వాయువు వరకు ఇది అంతా ఒక ఫేసింగ్ అనుకునేటప్పుడు, ఇంటి యొక్క ఒక ఫేసింగ్ అనుకునేటప్పుడు అంటే ఇంటి యొక్క ఈశాన్యము ఇంటి యొక్క వాయువు అనుకునేటప్పుడు కంప్లీట్గా ఒక ఉత్తరం దిక్కున ఉన్నటువంటి ఫేసింగ్లో అమర్చేటటువంటి పిల్లర్స్, వాటి యొక్క కూర్పు, వాటి యొక్క సంఖ్య చూడండి మిత్రులారా. ఈ యొక్క ఉత్తర ఈశాన్యంలో ఒక పిల్లర్, ఇంటి యొక్క మెయిన్ పిల్లర్ ఒకటి ఉంది, ఇక్కడ రెండవ పిల్లర్ ఇక్కడ ఒకటి ఉన్నది, అదే రకంగా ఈ యొక్క మూడవ పిల్లర్ ఇక్కడ ఉంది డిజైన్లో, అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగవ పిల్లర్ ఇక్కడ ఉందండి, అదే రకంగా ఐదవ పిల్లర్ ఇక్కడ ఉన్నది, ఫైనల్గా ఆరవ పిల్లర్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ డిజైన్ చేసినప్పుడు ఇక్కడ సరిసంఖ్యలో వచ్చే విధంగా ఆ యొక్క ఇంటి యొక్క పిల్లర్స్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి. ఎందుకు సరిసంఖ్యలో తీసుకున్నారు అనేది అనుకుంటే, ఈ యొక్క ఈవెన్ పిల్లర్స్ మనం తీసుకోవడం వల్ల వాటి మధ్యలో ఉండేటటువంటి స్పేసెస్ ఆడ్ స్పేసెస్ వస్తాయి. అంటే ఇక్కడ సపోజ్ ఆరు పిల్లర్లు ఉన్నాయి, ఐదు ఆడ్ స్పేసెస్ వస్తాయి. సపోజ్ నాలుగు పిల్లర్స్ తీసుకున్నాం, మూడు స్పేసెస్ వస్తుంది, అంటే బేస్ సంఖ్యలో స్పేసెస్ వచ్చింది. సో ఈ యొక్క స్పేసెస్ ఈ రకంగా రావడం వల్ల ఇంటి మొత్తం మన యొక్క పరిక్రమను తీసుకునేటప్పుడు ఇంటి యొక్క బ్రహ్మస్థానం అనేది ఈ యొక్క ప్రాంతం అవుతుందండి. ఇప్పుడు ఈ యొక్క ఇల్లు డిజైన్ తీసుకునేటప్పుడు ఈ ఇంటి యొక్క బ్రహ్మస్థానం ఈ రకంగా వచ్చిందండి.
సో ఈ రకంగా నేను సరి సంఖ్యలో పిల్లర్స్ తీసుకొని జాగ్రత్తగా ఒక రకమైన కూర్పుతో కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఇంటి మధ్య భాగంలోంచి బ్రహ్మస్థానంలోంచి ఒక పిల్లర్ కానీ ఒక బీమ్ కానీ వెళ్ళేటటువంటి ఆవశ్యకత ఇక్కడ రాలేదండి. అది రాకుండా నేను జాగ్రత్త పడ్డానన్నమాట. సో ఈవెన్ పిల్లర్స్ అవుట్ స్పేసెస్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఈ రకంగా వచ్చిందండి. అంటే ఒక బేసి సంఖ్యలో పిల్లర్ అనేది వేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ మధ్యలో ఉండేటటువంటి పిల్లరు ఈ యొక్క బ్రహ్మస్థానం మధ్యలో ఎక్కడో చోట వస్తుందండి. ఆ రకంగా రాకుండా ఉండడానికి ఈ యొక్క ఈవెన్ పిల్లర్స్ వేయడం వల్ల, సరి సంఖ్యలో పిల్లర్స్ వేయడం వల్ల ఆ మధ్యలో ఉండేటటువంటి స్పేసెస్ బేస్ సంఖ్యలో వస్తుంది కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనేది పరిరక్షింపబడుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగిందండి. సో ఈవెన్ నాట్ ఓన్లీ ఇంటి యొక్క పిల్లర్స్ అండి, ఈ యొక్క పోర్చుకు సంబంధించిన పిల్లర్స్ మీరు చూసినప్పుడు కూడా 1, 2, 3, 4 ఈ యొక్క 4 పిల్లర్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క 4 పిల్లర్స్ ఇవ్వడం ద్వారా మధ్యలో 1, 2, 3 స్పేసెస్ వచ్చిందండి. ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ద్వారా ఆ ఇంటి యొక్క మధ్య భాగం కుండా పిల్లర్ వెళ్ళేటటువంటి ఆవశ్యకత రాలేదండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అండి. అంతే తప్పితే మనం సరి సంఖ్యలో గుమ్మాలు పెట్టుకోవాలి. చాలామంది వాస్తు సిద్ధాంతం చేసే పని సరి సంఖ్యలో ఆ యొక్క గుమ్మాలు ఉండడం గురించి, కిచెన్ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్నది ఒక ఆర్చ్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్కి అవసరమైతే ఒక వుడెన్ గుమ్మం తగిలించడం ద్వారా, ఫ్రేమ్ తగిలించడం ద్వారా గుమ్మం ఉంది అని కొంచెం లెక్క చెప్తారు. వద్దు అనుకునేటప్పుడు ఆ యొక్క ఫ్రేమ్ను తీసేసి ఇంకా అది లెక్కలేదని చెప్పి చెప్తారండి. అంటే ఆ యొక్క నాలెడ్జ్ యొక్క మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది ఏ రకంగా ఉంది మీరు తెలుసుకుంటారని ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా అది మీకు చెప్పడమైనదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.